సో బాగున్నాను ఇప్పుడు నేను కంప్లీట్ గా తగ్గిపోయింది ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట నిన్న నైట్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాను ఈ రోజు మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకున్నాను అండ్ ఇప్పుడు బ్యాక్ అనమాట సరే మీతో కూడా ఒకసారి విషయం చెప్దాం అనిపించి వచ్చాను అండ్ ఇప్పుడు కొంచెం రెడీ అయ్యాను కదా అంటే బయటకు వెళ్దాం అనుకుంటున్నాము ఎక్కడికేం కాదు కారులోనే జస్ట్ అలా తిరిగేసి వద్దాం అనుకుంటున్నాము ఫస్ట్ అయితే వంట చేయాలి వంట చేస్తూ మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకున్నాము ఇప్పుడు నేను చింతపండు పులిహోర చేస్తున్నాను ఆ పులిహోర ఎందుకు సడన్ గా అంటే మా అక్క అంటే నా ఫస్ట్ తోటి చంద్రకాంతులు అంటారు మీకు ఐడియా ఉందా చంద్రకాంతులు అంటారు ఇవి పెసరిపప్పుతో చేస్తారు కొంతమంది కొంతమంది శనగపప్పుతో చేస్తారు బాగుంటాయి పులిహోరకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇవి తను చేసి పంపించింది అంటే ఒకొక్కలో ఒక్కొక్క షేప్లో చేసుకుంటారు మోస్ట్లీ ఇట్లా డైమండ్ షేప్లో చేస్తారు అనమాట సో తను చేసి పంపించారు ఈవినింగ్కి వచ్చాయన్నమాట సో అదే సరే ఇవి ఉన్నాయి కదా దీని కాంబినేషన్ పులిహోర బాగుంటుంది కదా అని చేస్తున్నా ఇప్పుడు కూడా చేస్తూ మిరియన్ విషయాలు మాట్లాడుకుందాం మార్నింగ్ నుంచి కొంచెం రెస్ట్ తీసుకున్నా అని చెప్పాను కదా యాక్చువల్గా ఏం చేశానంటే ముందు ఒక వన్ అండ్ హాఫ్ డే ఈ హెడేక్ ఇష్యూ వల్ల పడుకున్నా కదా సో చాలా విసుగొచ్చి మార్నింగ్ లేచిన తర్వాత ఫాస్ట్గా వంట అది సింపుల్గానే చేస్తాను ఫినిష్ చేసుకొని కిచెన్ని క్లీన్ చేసుకున్నాను అంటే కిచెన్ కబోర్డ్స్ నిండా ఫుల్ జిడ్డు మార్కులు ఆయిల్ మర్కులు ఇలా కనిపించింది చూడగానే చాలా చిరాకు వచ్చింది మధ్యలో అస్సలు పట్టించుకోలేదు అందుకే ఈరోజు మార్నింగ్ ఆ పని పెట్టుకున్నాను వ్లాగ్ ఏమీ స్టార్ట్ చేయలేదు ఈవినింగ్ నుంచి వీడియోని స్టార్ట్ చేశాను సో ఇక్కడ చింతపండు పుల్ల తీస్తున్నాను అండ్ నిన్నటి వ్లాగ్ మీలో చాలామంది చూశారు కదా ఆల్రెడీ చాలామంది కనెక్ట్ అయ్యారు అంటే నాలానే సేమ్ థాట్స్ ఉన్నవాళ్ళు ఇంతమంది ఉన్నారా అనుకున్నాను ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే పేరెంట్స్ దగ్గర కూడా మొహమాట పడతానేమో అనుకున్నాను బట్ నాలా చాలామంది ఉన్నారని నిన్న కమెంట్స్ అన్నీ చదువుతుంటే అర్థమైంది ప్రతి కమెంట్ చదివాను నేను అండ్ నా హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పాను కదా ఈ లైక్ క్రామ్స్కి హెడ్ ఎక్ గురించి చాలా మంది చాలా సజెషన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరికీ రిప్లైస్ ఇచ్చాను కొన్ని ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని ఫాలో అవుతున్నాను కొన్ని మీరు చెప్పినవి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను అండ్ ఎక్కువగా అందరూ కాళ్ళనొప్పులకి ఏమంటారు కొంచెం వేడి నీళ్ళలో సాల్ట్ వేసుకొని కాలు పెట్టమన్నారు అండ్ ఆయిల్ రాసుకోమన్నారు ఇలాంటివన్నీ చేయమన్నారు నేను ఆల్రెడీ వేడి నీళ్ళలో ట్రై చేశాను బట్ నాకే అంత రిలీఫ్ ఇవ్వలేదు కొంతమంది ఆయిల్ రాసుకొని మసాజ్ చేసుకొని ఆ తర్వాత అలా పెట్టుకోమన్నారు ట్రై చేస్తాను బట్ అన్నీ చేసుకోవడానికి ముందు ఒప్పుకుండాలి కదా అనిపిస్తుంది అండ్ డెఫినెట్గా బాగా నొప్పులు అనిపించినప్పుడు ట్రై చేస్తాను బట్ నేను చేస్తుంది ఏంటి అంటే ఎక్కువగా కాల్షియం ఇంటేక్ పెంచుకున్నాను అంటే పాలు పెరుగు ఎక్కువగా తీసుకుంటున్నాను మెగ్నీషియం అనేది కాలు నొప్పులకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో అది బనానాస్లో ఉంటుంది అందుకని బనానాస్ కూడా ఎక్కువగా తింటున్నాను అండ్ నేను ఒక చెప్పులు కొనుక్కున్నాను అనమాట కొంచెం ఇంట్లో వేసుకొని తిరగడానికి అవి నేను లాస్ట్లో చూపిస్తాను అవి కూడా కొంచెం హెల్ప్ అవుతున్నాయి నాకు సో ఇవి అయితే నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను అండ్ హెడ్ఏక్కి కూడా చాలా టిప్స్ ఇచ్చారు డెఫినెట్గా అవన్నీ ఫాలో అవుతాను యాక్చువల్గా కొంతమంది అన్నారు బీపీ ఎక్కువగా ఉంటే హెడ్ ఎక్ వస్తుంది అన్నట్టు కానీ బీపీ నార్మల్గానే ఉంది అండ్ ఇంకొంతమంది బ్లడ్ తక్కువైతే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్పన్నారు యాక్చువల్గా బ్లడ్ అయితే తక్కువే ఉంది బ్లడ్ లెవెల్ వచ్చి నైన్ ఉందనమాట ఇది ఎప్పుడు అంటే థర్డ్ మంత్ తర్వాత మనకి థైరాయిడ్ అన్ని టెస్ట్లు అన్నీ చేస్తారు కదా అప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా అప్పుడు బ్లడ్ లెవెల్ హెమోగ్లోబిన్ లెవెల్ వచ్చి నైన్ ఉంది నైన్ అంటే కొంచెం తక్కువే బట్ దానికి కేర్ తీసుకుంటున్నాను నేను ఐరన్ రిచ్ ఫుడ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను డైట్లో నెక్స్ట్ టైం మళ్ళీ అవుతుంది కాబట్టి టెస్ట్లో అప్పుడు చెక్ చేసుకోవాలి ఉంటుందో అండ్ ఇంకొంతమంది వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యారు మీరు అందుకే కాళ్ళ నొప్పులు వస్తున్నాయేమో అన్నారు యాక్చువల్గా వెయిట్ అయితే వెయిట్ పరంగా అంత ఎక్కువ గెయిన్ అవ్వలేదు అంటే చెక్ చేసుకుంటాం కదా స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎంత ఉన్నాము ఇప్పుడు ఎంత ఉన్నాము అనేది ట్రాక్ చేస్తాం కాబట్టి నాకు తెలుస్తుంది అంత ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వలేదు కానీ బాడీ పరంగా చాలా మార్పులు వచ్చాయి మీకు కనిపించడానికి అండ్ నాకు నేను చూసుకోవడానికి కూడా కొంచెం లావుగానే కనిపిస్తున్నాను కానీ అంతైతే లేదు మరేమో చూద్దాం అండ్ ఇంకొంతమంది ట్విన్స్ ఏమో అని చెప్పి అన్నారు ఇంకొంతమంది కాదు ఒకళ్ళు అన్నట్టున్నారు లేదు ట్విన్స్ అయితే మనకి తెలిసిపోతుంది కదా స్కాన్ అప్పుడు సింగిల్ ఫీటస్ అనమాట అండ్ కొంతమంది సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పాను కదా అందుకే డెఫినెట్గా పాపే పుడుతుందేమో అని చెప్పి చాలామంది కమెంట్ చేశారు యాక్చువల్గా ఎవరైనా ఓకే కానీ మీకు చాలామంది దగ్గర నేను విన్నాను ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్గా ఉన్నప్పుడు కూడా సేమ్ బేబీ అంటే సేమ్ బేబీ జెండర్స్ పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారంట సో దాన్ని బట్టి కూడా మనం చెప్పలేము ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కొక్కలా ఉంటుంది కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాగుండి సెకండ్ ప్రెగ్నెన్సీ బాగోక ప్రతిసారి రెండుసార్లు బాయ్ పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారంట సో అలాంటి హోప్స్ ఏం పెట్టుకోవట్లేదు ఎవరైనా రెడీగా ఉన్నాను అంతే అంటే పాప పుడితే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంది కానీ ఎందుకు మళ్ళీ అన్ని హోప్స్ పెట్టుకొని తర్వాత ఫీల్ అవుతాం కదా కొంచెం ఏమైనా అనిపిస్తుంది కదా అంటే వాళ్ళొకలు వీళ్ళొకరు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా అందుకని ఎక్కువగా ఆలోచించట్లేదు అసలు దాని గురించి అండ్ ఈ మాటల్లో నేను పులిహోర కూడా చేసేసాను చూశాను కదా అంటే చూసారు కదా నేను రెసిపీ ఏం చెప్పట్లేదు మీ అందరికీ తెలుసా ఉంటుంది బట్ నేను ఎలా చేసుకుంటున్నాను అనేది చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ పుల్ల తీసుకున్నా కదా అది వేసుకున్నాను అండ్ పసుపు వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను యాక్చువల్గా ఇంగువ వేసుకుంటారు కొంతమంది ఇక్కడ నేను ఇంగువ వేయలేదు ఎందుకంటే వెయిట్ చేస్తుంది కదా ఎందుకులే నైట్ టైం కదా అని ఇంగువ వేయలేదు బట్ చిన్న బెల్లం ముక్క వేసుకుంటాను దానివల్ల మంచి టేస్ట్ అనిపిస్తుంది నాకు అందుకే ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నా నాకు పులిహోర అంటే బాగా పుల్లగా ఉండాలి అంటే కొంతమంది అంత ఎక్కువ పులుపు వేయరు కదా బట్ నేను బాగా పుల్లగా చేసుకుంటాను అనమాట అండ్ కారంగా కూడా చేసుకుంటాను అందుకే ఇక్కడ చూసారా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా నేను కానీ అవి మెత్తగా అయిపోయినట్టు అయిపోతాయి ఉడికిపోవడం వల్ల ఇక్కడ మళ్ళీ దించే ముందు కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను అవి అలానే ఉంటాయి అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్నంలో పచ్చిమిర్చి పెట్టుకొని తినచ్చు బట్ ఈ టైంలో అలాంటి స్పైసీ స్పైసీ అంత మంచిది కాదనుకోండి సో ఫైనల్గా పులిహోర అయితే కలిపేశాను ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కలర్ కనిపించలేదు అండ్ మేము వడ్డించేసుకున్నాం ఇదే ఈరోజు డిన్నర్ పులిహోర చింతపండు పులిహోర ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను కొమ్ము శనగలు కొంచెం కొబ్బరి అది వేసి ఫ్రై చేశాను అండ్ ఇది వచ్చి బెండక ఇంకా పల్లీలు వేసి ఫ్రై చేశాను అండ్ మధ్యాహ్నం వచ్చి టమాటో చారు పెట్టాను సో ఆ కూర కొంచెం ఉంటే అది వేసుకున్నా అండ్ ఇది రైతా అనమాట కొంచెం కీర క్యారెట్ పెరుగు కలిపి రైతాలో చేసుకున్నాను రైతా ఎందుకు అంటే కొంచెం చలవ్ చేయడానికి పులిహోర వేడు కదా అండ్ మా అక్క పంపించిన చంద్రకాంతులు సూపర్గా ఉన్నాయి సూపర్గా ఎంజాయ్ చేశాను డిన్నర్ని ఇక్కడ నేను చన్గా తీసుకున్న ఒక శారీ అండ్ డ్రెస్ని చూపిస్తున్నాను ఇది కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేసాము ఈ స్టైలింగ్ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చూపిస్తున్నాను అండ్ ఇవి ఎక్కడి నుంచి అంటే మాధురి గారు తనకి వాట్సాప్ గ్రూప్ ఉంది అలానే తను ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబుల్గా ఉంటారు తన వాట్సాప్ గ్రూప్ నేమ్ వచ్చి ఫ్యాషన్ కలెక్షన్స్ అనమాట వీళ్ళ దగ్గర డ్రెస్ కలెక్షన్ చాలా బాగుంటుంది మేము ట్రై చేసాము ఒక సారీ అండ్ ఒక డ్రెస్ అనమాట రెడీమేడ్ డ్రెస్ చూపిస్తాను సో శారీ వచ్చి చెల్లి ఇప్పటికీ ఇలా స్టైలింగ్ చేసుకుంది అంటే దీనిపైన ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజ్ అనమాట ఇది మీషోలో తీసుకున్నాను అది వేసుకుంది దీనిపైకి సిల్వర్ ఆక్సిటైజ్డ్ జ్యువెలరీ వేసుకొని ఇలా స్టైలింగ్ చేశాము శారీ వస్తే మనకి చిప్ వర్క్ ఉంటుంది కదా సో అలాంటి చిప్స్ అంతా ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి పళ్ళు దగ్గర సో పళ్ళు అంతా ఇలా వస్తుంది అండ్ కిందంతా ఎంబ్రాయిడరీ టైప్లో వచ్చిందనమాట మనకి కుర్చీల దగ్గర మొత్తం ఆ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇలాంటి శారీస్ ఫుల్ ఈ వర్క్ ఆ చిప్ వర్క్ ఏదైతే ఉందో అదంతా శారీ ఆల్ ఓవర్ వచ్చి కూడా ఉన్నాయి మీరు కావాలనుకుంటే దాన్ని అడగండి అవి కలర్స్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇలాంటి స్టారీస్ కొంచెం స్టైల్గా ఉంటాయి కదా మనం సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది సో దీని బ్లౌజ్ అయితే వేరేది ఏమైనా వేసుకున్నా బాగుంటుంది ప్రస్తుతానికి మేము బ్లాక్ని వేసాము అండ్ దీనిపైకి ఇలా ట్రెండీగా ఇప్పుడు జాకెట్స్తో శారీ స్టైలింగ్ వస్తుంది కదా చాలా మంది చేస్తున్నారు అలా కూడా ట్రై చేయొచ్చు ఈ లుక్ కూడా చాలా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అంటే ఆక్స్టైజ్ జ్యువెలరీ కొంచెం ఎథ్నిక్ ఇంకా ట్రెండీ లుక్ లుక్ వచ్చిందనమాట సో ఇలా కూడా ట్రై చేయొచ్చు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగుంటుంది అండ్ శారీ కూడా క్వాలిటీ అంతా బాగుంది మీరు ఈ మోడల్ అయినా ట్రై చేయొచ్చు లేదా ఫుల్ వర్క్ వచ్చింది అని చెప్పాను కదా అలా కూడా ట్రై చేయచ్చు సో శారీ కాస్ట్ కావాలనుకుంటే తన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను కదా కాస్ట్ అది కూడా పెడతాను చెక్ చేయొచ్చు ఇక్కడ మేము ఫొటోస్ అది తీసుకున్నాం కదా అవే చూస్తున్నాము అండ్ జాకెట్ వచ్చి మీషోలో తీసుకున్నాను జాకెట్ కూడా చాలా మంచి క్వాలిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అండ్ శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్తో పాటు పార్టీవేర్ డ్రెస్సెస్ లాంటివి కూడా ఉన్నాయి అవి రీజనబుల్ రేట్స్లో అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి ఒక కైండ్ ఆఫ్ పార్టీవేర్ డ్రెస్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో ఇలాంటివే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి బట్ మేము తీసుకున్న మోడల్ వచ్చి ఇలా ఉంటుంది ఫ్రంట్ ఇంకా హ్యాండ్స్కి ఇంకా బ్యాక్కి కంప్లీట్గా ఒక వర్క్ వర్క్లాగా వచ్చిందన్నమాట చూడడానికి చాలా గ్రాండ్గా ఉంటుంది బట్ కాస్ట్ వైజ్ చాలా రీజనబుల్ అనమాట కిందంతా మనకి ఇలా స్టెప్స్ లాగా వచ్చింది స్టెప్స్ లాగా వచ్చి ఫుల్ గేర్ వచ్చింది చూడొచ్చు చాలా గేర్ ఉంది ఇది మనకి ఫోటోషూట్స్కి ఇలా చాలా బాగుంటుంది అండ్ ఫంక్షన్స్కి వేసుకోవడానికి కూడా బాగుంటుంది దుపట వచ్చి నెట్ టైప్ దుపట వచ్చింది నెట్ పైన చిన్న చిప్ వర్క్ లాగా వచ్చి టాజిల్స్ వచ్చాయి ఇది మనకి సైజెస్లో లో ఉంటుంది ఇక్కడ తనకి కొంచెం ఏమంటారు నడుం దగ్గర లూజ్ అయితే మేము బెల్ట్తోని కొంచెం దాన్ని అలా స్టైల్ చేసుకున్నాం అనమాట బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు నార్మల్గా అంటే ఒక ఫిట్ లుక్ ఇవ్వాలి అనుకుంటే బెల్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆల్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఒక కైండ్ ఆఫ్ బేబీ పింక్ కలర్ అనమాట కలర్ అందరికీ అంటే గర్ల్ గర్లీ టైప్ కలర్ కదా నచ్చుతుంది అందరికీ మీకు కావాలనుకుంటే లింక్స్ నేను అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను వచ్చింది అని చెప్పాను కదా యాక్చువల్గా మొన్న బాగాలేదు కదా అప్పుడు ఆరుష్కి తోడు ఉండడానికి వచ్చింది ప్రజెంట్ ఇంట్లోనే ఉంది ఉంటే నాకు ఒక కంపెనీ దొరుకుతుంది అంటే ఈవినింగ్ టైమ్స్లో తిను ఇంట్లో ఉండరు ఒక్కదానికి ఏం చేసుకుంటాను స్నాక్స్ అనిపిస్తుంది బట్ ఎవరైనా ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి చేస్తా అనమాట అందుకే పానీపూరి చేశాను ఆల్రెడీ మీకు చెప్పాను కదా చాలాసార్లు పానీపూరి చేసుకున్నాము ఇప్పటికే అండ్ ఇదేంటంటే పానీపూరి పాపడ్స్ ఉంటాయి కదా అలాంటివి మార్కెట్లో దొరుకుతాయి సో అలాంటి ప్యాకెట్ ఒకటి పెద్దది ఉంది మా దగ్గర అవే అలా కొంచెం కొంచెం చేస్తున్నాను సో అవి ఏం చేయాలి అంటే జస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఓవెన్లో పెట్టేసుకున్నా సరిపోతుంది అండ్ ఈ వాటర్ వచ్చి కొంచెం పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర మిక్సీ పట్టేసి అందులో కొంచెం లెమన్ వేసి సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ పానీపూరి మసాలా దొరుకుతుంది బయట షాప్స్లో అది కొంచెం వేసుకుంటే వాటర్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా లెమన్ ఒక ఫుల్ లెమన్ పడుతుంది అనమాట అండ్ పొటాటోస్ ఉడకబెట్టేసి అందులో కొంచెం కారం ఉప్పు ఉల్లిపాయలు చాట్ మసాలా వేసాను సో సూపర్గా ఇంట్లోనే హోమ్ మేడ్ పానీపూరి సూపర్ టేస్ట్తో రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాటర్ ఇంకా కర్రీ కూడా ఇక్కడ తిన రియాక్షన్ చూడండి ఆరుషు ఆల్రెడీ పాపం వాటర్తో తిన్నాడు నా నేను వాటర్ కొంచెం స్పైసీగా చేశాను వాడికి ఫుల్ కారం ఉంది అందుకే వెళ్ళి డ్రింక్ తెచ్చుకున్నాడు అండ్ తిన రియాక్షన్ చూడండి నేను కెమెరా పెట్టాను ఫోన్ వీడియో తీస్తున్నా అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు నార్మల్గా అయితే బాగుంది బట్ తనేమో కొంచెం ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఇచ్చారు అండ్ మీకు తెలిసే ఉంటుంది తను ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ చాలాసార్లు ఇచ్చారు కదా అండ్ ఇక్కడ ఆరుష్ రియాక్షన్ చూడండి వాళ్ళ డాడీ ఎలా చేస్తున్నారో వీడు కూడా అలానే చేస్తున్నాడు అనమాట సో తను ఇలా పానీపూరి పెట్టుకుంటూ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా సో తను కూడా ఇస్తున్నాడు నేను ఇక్కడ డైరెక్ట్ వీడియో పెడదాం అనుకున్నాను బట్ వెనకట్ల సాంగ్స్ అవి ప్లే అవుతున్నాయి మళ్ళీ రేట్ వస్తుంది కదా అందుకే పెట్టలేదు టోటల్గా మేమైతే పానీపూరిని ఎంజాయ్ చేసాము అండ్ ఆ తర్వాత అదే రోజు మేము పిజ్జా కూడా చేసుకున్నాము ఎక్కువేం చేసుకోలేదు బికాస్ అప్పటికే మాకు కడుపు నిండిపోయింది ఇది కూడా చాలా సింపుల్గా అయిపోయింది బట్ నేను రెసిపీ ఏం షూట్ చేయలేదు బికాస్ ఫస్ట్ టైం కదా నేను కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది వితౌట్ ఈస్ట్ అనమాట బేకింగ్ సోడా ఇంకా బేకింగ్ పౌడర్ వేసుకొని చేసుకోవాలి మనకి ఆ బేస్ ప్రిపరేషన్లోనే ఉంటుంది మిగిలినంతా చాలా ఈజీనే సో మేము వెజిటబుల్ అంటే వెజ్ పిజ్జాలా చేసామన్నమాట పైన కొన్ని ఆనియన్స్ టమాటో ఇంకా స్వీట్ కార్న్ ఉంటే అది యాడ్ చేసాను అండ్ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ చీజ్ పిజ్జా సాస్ యాడ్ చేసామన్నమాట టమాటో కచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో తర్వాత మేము బయటికి వెళ్ళాము యాక్చువల్గా చెప్పులు కొనుక్కోవడానికి కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పాను కదా దానికోసం అపోలోలో కేర్వి ఏవో చెప్పులు తిను విన్నారంట ఎవరో చెప్పారంట బాగుంటాయి అని సో పద ట్రై చేద్దాము అని అన్నారు అందుకే వచ్చాము బయటికి దీనికోసమే వచ్చాము స్పెషల్గా సో ఇవైతే ఇలా ఉంటాయి మెత్తగా ఉంటాయి అనమాట కొంచెం బాగానే అనిపించింది వేసుకున్నాక నాకు కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట అందుకే ఇంట్లో రోజు ఇవ్వేసుకొని నడుస్తున్నాను ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అనుకుంటే ట్రై చేయొచ్చు పర్లేదు నాకైతే బాగానే నచ్చాయి ఎక్కడికి మనం ఐస్ ఐస్ ఎందుకు

సో మేము బీచ్కి వచ్చాము ఎలానో బయటకు వచ్చాము కదా అనేసి చాలా రోజుల తర్వాత బీచ్కి వచ్చాము అందరూ తిరుగుతున్నారు బీచ్లో అయితే జనాలు బాగానే తిరుగుతున్నారు సరే కూర్చుందాం అనిపించి ఇక్కడ ఆగాము చాలా రోజులు అయిపోయింది బీచ్కి వచ్చి అండ్ వైజాగ్లో లేని వాళ్ళు అంటే వైజాగ్ వాళ్ళు వేరే ప్లేసెస్లో ఉంటూ వైజాగ్ని మిస్ అవుతూ వీడియోస్ చూస్తూ చాలా బాగా అనిపిస్తుంది మీరు వైజాగ్ని చూపిస్తుంటే అని చెప్తున్నారు అందుకే వాళ్ళ కోసం ఒక చిన్న క్లిప్పింగ్ బీచ్ది మాకు బీచ్ అంటే చాలా ఇష్టం అంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది జనరల్గా మేము వచ్చి కూర్చొని కొంచెం ఏమైనా మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తాము అంటే కొంచెం హాయిగా అనిపించి ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు మెయిన్గా బీచ్లో ఫ్రెండ్స్ కానీ కపుల్స్ కానీ చక్కగా మంచి టైం స్పెండ్ చేయచ్చు ఇక్కడ దానికి ఏదో ఫోన్ వచ్చింది ఆ ఫోన్ అస్సలు ఆగట్లేదు అనమాట అందుకే నేను ఈలోపు వీడియో తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను ఆ తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేశాము బట్ నాకు ఎందుకులే ఎక్కువసేపు అనిపించింది అందుకే ఇంటికి స్టార్ట్ అయిపోయాము అండ్ ఇది ఇవాళ వీడియో నేనైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే బీచ్కి వచ్చాము కదా చాలా రోజుల తర్వాత మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్